హలో బిగ్ బాస్ రౌడీస్, వెల్కమ్ టు బీబీ న్యూస్. అన్నా, సండే ఫన్ డే. ఈరోజు ఫన్ డే కవర్లేండి. ఈరోజు సండే ఫన్ డే అన్నా కన్నా హాట్ డే అన్నా చాలా బాగుంటుంది. హాట్ డేనా? హాట్ ఏంటన్నా? ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో అసలు చాలా అంటే చాలా హాట్గా పర్ఫామ్ చేశారు. హౌస్లో హాట్గా పర్ఫార్మర్స్ చేసే వాళ్ళు ఎవరున్నారన్నా? స్టార్టింగ్లోనే నాకు సార్ పెళ్లి సందడి మూవీ 25th యానివర్సరీని హౌస్లో ఉన్న టీమ్మేట్స్ అందరూ కలిపి సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్లనే ప్లాన్ చేశారు. దీంతో నాకు సార్కి కంట తడిపెట్టించారు. అవునన్నో, కొరియోగ్రఫీ పరంగా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎర్రగా తీశారు. ఇంతకీ యానీ మాస్టర్ చేశారు, నటరాజ్ మాస్టర్ చేశారు కానన్నా హైలైట్ ఉంది. అవును, కానీ దాంట్లో హాట్నెస్ ఏముందన్నా? అదేరా, ఆ హాట్ విషయానికి వస్తున్నా. ఇంకా హాట్ విషయానికి వస్తే కనుక తర్వాత విశ్వను ప్రియాంక పర్ఫార్మెన్స్ ఉందరా? అసలు ఎప్పుడు డ్యాన్స్ అయిన విశ్వ చేత షర్ట్ ఓపెన్ చేయించి అసలు ఏమన్నా హాట్గా డ్యాన్స్ వేయించిందా ప్రియాంక? అది చూస్తుంటే మనకే ఇక్కడ చెమటలు పట్టేసేలా ఉన్నాయి. అవునన్నో, నిజమే. నరుడా ఓ నరుడా అంటూ విశ్వలోంచి నరుడు బయటకు వచ్చి భరతనాట్యం వేశాడు. ఇంకా ఆ తర్వాత వస్తే సిరి అండ్ జశ్వంత్, వీళ్ళది కూడా ఓ రేంజ్ హాట్ పర్ఫార్మెన్స్ లాగానే ఉందిరా. సర్లే అన్న, హాట్ పర్ఫార్మెన్సెస్ ఓకే, కానీ సండే ఫన్ గురించి చెప్పు. ఇంకా ఆ టాస్క్లోకి వెళ్తేనే ఆ ఫన్ మ్యాటర్కి వస్తే మాట్లాడుకోవాల్సింది శ్వేత అండ్ షన్ను పర్ఫార్మెన్స్. అసలు ఎర్రగా తీస్తారు. షన్ను శ్వేతనా? షన్ను ఈరోజు పర్ఫామ్ చేశాడా? అంతగా పర్ఫామ్ చేసిన టాస్క్ ఏమి ఇచ్చారన్న బిగ్ బాస్? ఓహో, ఈరోజు హాట్ పర్ఫార్మెన్స్ విషయంలో పడి అసలు టాస్క్ ఏంటో కూడా చెప్పడం మర్చిపోయినరా. దీనిలో ఉన్న టీమ్మేట్స్ అందరినీ 2 టీమ్స్ కింద విడదీసి ఒక్కొక్క టీంలోంచి ఒక్కొక్క పర్సన్ వచ్చి చీటీ పిక్ చేసి దానిలో ఉన్న మూవీ పేరుని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మూవీ పేరు రాకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దాన్ని బట్టి వీళ్ళు మూవీనే చెప్పారనుకోండి, వాళ్ళకి 1 పాయింట్ వస్తుంది. ఈ విషయంలో ఈ టాస్క్లో మో అసలు మన షన్నును శ్వేత చేసిన రా చాలా ఇలా లేదు. ఇందులో షన్ను శ్వేత పర్ఫామ్ చేసిన దానికి ఏముందన్నా? బాబు, అక్కడికే వస్తున్నాను. వీళ్ళు పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ కాదు, వాళ్ళు చెప్పాల్సిన మూవీ పేరుని ఖైమా ఖైమా చేసి ఏదేదో చెప్పారు. శ్వేత విషయానికి వస్తే శ్వేతకి రారండే వేడుక చూద్దాం అని చెప్పి ఒకటి వచ్చింది. ఆవిడ ఎట్టకేలకు ఆ బోర్డు అయితే ఫిల్ చేసింది, కానీ దాంట్లో సినిమా పేరు ఆడుందో నాకు తెలియలేదు. ఆ పర్ఫార్మెన్స్ చూసి సుఖీభావా అమ్మ నువ్వు వెళ్ళి కూర్చో అనాలనిపించింది. సుఖీభావా అన్నారా? ఆమె లేచినప్పుడే అనుకున్నా అయ్యయ్యో వద్దమ్మా అని. సర్లే, ఇంకేం చేస్తాం, షన్ను పర్ఫార్మెన్స్ గురించి చెప్పన్నా. ఇంకా ఆమె విషయం పక్కకు పెడితే షన్ను విషయానికి వచ్చామనుకో, షన్నుకి చంద్రముఖి అని చెప్పి నేమ్ వచ్చింది. ఆ నేమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డ్రాయింగ్ గీశాడు ఆ బో నా భూతో నా భవిష్యత్. ఆ డ్రాయింగ్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడో కూడా అర్థం కాలేదు. అన్నా, షన్ను ఫన్ అంటే వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశానన్నా. అయినా మా వాడికి డ్రాయింగ్ చేస్తే ఆడగిస్తాడన్నా, పర్ఫార్మెన్స్ చేయమంటే ఎర్రగా తీస్తాడు. సర్లే, కానీ మిగతా వాళ్ళ సంగతి గురించి చెప్పన్నా. అదేరా, మిగతా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెస్ట్, కానీ వాళ్ళ గురించి మాట్లాడుకునే కొద్ది లాగ్ అయిపోద్ది. ఇంకా మనం దాక్కో దాక్కో మేకప్ టాస్క్లోకి వెళ్ళిపోదాం పదా. తాకో తాకో మేక వచ్చి కొరకు దిపి. అక్కడ అంత సీన్ లేదు కానీ టాస్క్ అది అన్నా. సర్లే, ఏం చేస్తాంలే, కానీ దాకో దాకో మేక గురించి చెప్పు అయితే. దాకో దాకో మేక అంటే అంత ఏమి లేదు ఆ టాస్క్లో. మనం చిన్నప్పుడు ఆడుకునే దొంగ పోలీస్ ఆటే, కాకపోతే దానికి కొంచెం పేర్లు మార్చి దాకో దాకో మేక అని చెప్పి ఓ టాస్క్ డిజైన్ చేశారు. దీనిలో వచ్చేసరికి 2 టీముల కింద విడదీశారు కదా, వాళ్ళందరినీ సర్కిల్లో ఒకే సర్కిల్ నుంచే పెట్టి దానిలోంచి ఒక పులిని ఒక మేకని 4 సార్లు సెలెక్ట్ చేస్తారు. దీనిలో పులి వెళ్ళి మేకను ముట్టుకుంటే మేక చచ్చుద్ది, లేకపోతే పులి చచ్చుద్ది. చచ్చిన వాళ్ళు టాస్క్ చేయాలి. అన్నా, దాని గురించి అంత డెప్త్ ఎందుకులే, కానీ ఎన్ని మేకలు చచ్చాయో ఎన్ని పులులు చచ్చాయో చెప్పే చాలు. దీనిలో పులి ఫస్ట్ చూసుకున్నట్లయితే పులి ప్రియాగారు, ప్రియాగారు పులి, నెక్స్ట్ మేక వచ్చేసరికి సన్నీ. దీనిలో చూసుకున్నట్లయితే ఎంత టాస్క్ సింప్లిఫై చేసినా సరే ప్రియాగారు గెలవలేకపోయారు, సన్నీయే గెలిచాడు. తెలిసిందేగా. తర్వాత చూసుకుంటే పులి వచ్చేసరికి కాజలు, లోబో మేక. ఇంకా లోబో ఏం పరిగెడతాడు, అక్కడ ఈజీగా దొరికిపోయాడు ఆర్జే కాజల్కి. అది తెలిసిందే. తర్వాత చూసినట్లయితే సిరి పులి, మేక వచ్చేసరికి షన్ను. షన్ను జీవితం అంతా బిగ్ బాస్ హౌస్లో సిరిని గెలిపించడానికే సరిపోతుంది. దీనిలో కూడా అఫ్కోర్స్ సిరినే గెలిపించాడు. సర్లే అన్న, నెక్స్ట్ ఎవరు? తర్వాత శ్రీరాము హమీద. శ్రీరాము హమీద వచ్చేసరికి శ్రీరామ్ పులి, హమీద మేక. ఇంకా ఈజీగా దొరికిపోయింది హమీద. తర్వాత చూసుకున్నట్లయితే రవి పులి, యానీ మాస్టర్ మేక. ఇక్కడ రవి హైపర్ యాక్టివ్ కాబట్టి యానీ మాస్టర్ చిటికలో పట్టేసుకున్నారు. తర్వాత చూసినట్లయితే శ్వేత జశ్వంత్.
శ్వేత వచ్చేసరికి పులి, జశ్వంత్ వచ్చేసరికి మేక. ఇక్కడ శ్వేత కింద మీద పడి ఆ ఫ్రాక్ అడ్డు వచ్చేసిన సరే అలాగే బెంచిల మీద గెంతి జశ్వంత్ పట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ జశ్వంత్ దొరకలేదు. ఏం మా యాటిట్యూడ్ ఏం పనికిరాలేదంట? అసలు యాటిట్యూడ్ ఇక్కడ ఏం పనికిరాకుండా పోయింది. తర్వాత అసలైన మెయిన్ ప్రియాంకను, మానసు. ప్రియాంక వచ్చేసరికి పులి, మానసు వచ్చేసరికి మేక. దీనిలో అయితే టాస్క్ విషయంలో అటు గెంతి ఇటు గెంతి మానస్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు. థ్యాంక్ గాడ్ మానస్కి అయితే ఏం కాలేదు, కానీ మానస్ టాస్క్ ఓడిపోయాడు. ఓహో అదేనా, కట్ చేసి ప్రోమోలో ఎర్రగా చూపించాడు. సర్లే అన్న, ఇదంతా కాదు కానీ అసలే మా షణ్ముఖ్ టెన్షన్ చూడలేకపోతున్నాను నిన్నటి నుంచి. అసలు నామినేషన్లో సేవ్ అయింది ఎవరు, ఉన్నది ఎవరు, దాని గురించి చెప్పన్నా. అరే అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, షణ్ముఖ్ నామినేషన్లో ఆడున్నారు అంత టెన్షన్ పడ్డానికి. అదే అన్న, షణ్ముఖ్ నామినేషన్స్లో ఉన్న టెన్షన్ పడ్డు కానీ ఈ సిరి ఉంది చూసావా, ఆ సిరి గురించి మాత్రం విల్లవిల్ల ఆడిపోతున్నాడు అన్న. అది కరెక్టేలే. ఇంకా సేవింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్స్లో ఉన్న యానిమాషన్ సేవ్ చేశారు, తర్వాత సిరిని సేవ్ చేశారు. అవునా, అలా అయితే మా షన్నుగాడు ఎగిరి గంతేసి ఉంటాడుగా. ఎగిరి గంతేయడం ఏంటి, సిరిని కూడా హగ్ చేసుకొని పైకి ఎత్తి ఓ గింగిరాలు తిరిగిపోయాడు. దీనికి చాలా అన్నట్టు ఆ బుడ్డోడు జశ్వంత్ కూడా యాడ్ అయిపోయాడు ఇలా తోడు. ఫైనల్గా లోపు నటరాజ్ మాస్టర్ అంటావు, ఇంతకీ మరి నిన్న ఫైనల్ మనం చెప్పిన నిన్న ఎపిసోడ్లో నటరాజ్ మాస్టర్గా ఎలిమినేట్ అయ్యింది. అవును, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. కాకపోతే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో అమ్మో ఏం టెన్షన్ పెట్టారు రా బాబు. వీడియో ఆ ఎపిసోడ్ చూస్తున్న మనకే ఇంత టెన్షన్గా ఉంటాయి, లోపల పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళిద్దరికైతే నిజంగా తీగలు తెగిపోయి ఉంటాయి. సర్లే అన్న, ఇంతకీ నటరాజ్ మాస్టర్ వెళ్తూ వెళ్తూ ఆ గుంట మెక్కల గురించి, ఓసరవెల గురించి చెప్పారా? వాళ్ళ గురించి చెప్పడం మిస్ అయిపోతాడే, ఎక్కడ మిస్ అయిపోతాడు అని చెప్పి బిగ్ బాస్ టీం కూడా బాగా టెన్షన్ ఫీల్ అయిపోయి ఆ కాన్సెప్ట్ని ఒక టాస్క్ కింద డిజైన్ చేసుకొని దానికి తోడు ఎక్స్ట్రా 6 యానిమల్స్ నేమ్స్ యాడ్ చేసుకొని టీమ్మేట్స్లో ఎవరెవరు ఆ యానిమల్కి సూట్ అవుతారు వాళ్ళ ఫ్రేమ్ వాళ్ళ ఫోటోని అక్కడ పేస్ట్ చేసి వెళ్ళండి అని చెప్పి ఓ టాస్క్ ఇచ్చారు. 6 యానిమల్స్? ఇంతకే యానిమల్స్ ఏంటి, ఎవరెవరికి సూటబుల్ అయింది? ఆ యానిమల్స్లో ఫస్ట్ వచ్చేసరికి స్నేక్. స్నేక్ ఎవరా అంటే సిరి. సిరి ఎప్పుడు కామ్గా ఉంటుంది, తన పని తాను చేసుకెళ్ళిపోద్ది, బట్ ఎవరైనా తను టచ్ చేశారా పాములా పైకి లేచి కాటేస్తుంది అని చెప్పి పాజిటివ్ వేలో తనకు ఒక స్నేక్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే ర్యాట్. ర్యాట్ వచ్చేసరికి లోబోకి ఇచ్చాడు. లోబో ఎలాగైతే వంటగల్లో దూరి ప్రతిదీ తింటూ ఉంటాడో అలాగే ర్యాట్ కూడా చేస్తుంది అని చెప్పి లోబోకి కూడా పాజిటివ్గా ఇచ్చాడు. తర్వాత చూసినట్లయితే ఓసరవెల్లి. ఓసరవెల్లి వచ్చేసరికి విశ్వాకి ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మనం థింక్ చేసిందే, కాకపోతే ఇక్కడ నటరాజ్ మాస్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఓసరవెల్లి ఎందుకు ఇచ్చారు అని అడిగితే, మీరు టాస్క్లో విన్ అవ్వడం కోసం ఎవరెవరి దగ్గరకో వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు ది బెస్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి, అలాగే రంగులు మారుస్తుంటారు కాబట్టి మీరు ఓసరవెల్లి అని చెప్పి చెప్పారు. తర్వాత వచ్చేసరికి ముసలి. ముసలి వచ్చేసరికి శ్రీరామ్కి ఇచ్చారు. శ్రీరాము తన వరకు రానంత వరకు ఓకే, తన ఫీల్డ్లోకి ఎంటర్ అయితే ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే, మీరు ఎటువంటి పర్సన్ అయినా సరే ఓడిచ్చేస్తారు అని చెప్పి పాజిటివ్గా చెప్పాడు, కానీ ఎక్కడో కొంచెం కన్నింగ్గా కొడుతుంది. నాకు అదే డౌట్ వచ్చిందన్న. ఓకే, తర్వాత వచ్చేసరికి ప్యారెట్. ప్యారెట్ వచ్చేసరికి ప్రియాంకకి ఇచ్చాడు. ఇది ఫుల్ లెంత్ పాజిటివ్గా ఇచ్చారు ప్రియాంకకి. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటావు నువ్వు, అలాగే ఉండి ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రియాంకకి ఇవ్వడం జరిగింది. తప్పులేదన్న, ప్రియాంక ఇంట్లో ప్యారెట్టేగా. తర్వాత లైన్. లైన్ మీరు కాకుండా హౌస్ మేట్స్లో ఎవరికి సూట్ అవుద్ది అని చెప్పి నాకు సార్ అని అంటే, లేదండి అడవికి సింహం ఒకటే, బిగ్ బాస్కి నేను ఒక్కడనే సింహాన్ని, ఇంకెవరికి సూట్ అవుదని తనకు తానే లైన్ ఇచ్చుకున్నాడు. అబ్బో. తర్వాత వచ్చేసరికి డాంకీ. ఈ గాడిద వచ్చేసరికి మానస్కి ఇచ్చాడు. మానస్ తన పని తాను చేసుకోవడమే కాకుండా హౌస్ మేట్స్ ఎవరైనా పని చేయలేకపోతుంటే వాళ్ళ పనిని కూడా తిన మీద వేసుకొని తన భుజాల మీద మోస్తూ ఉంటాడు, అందుగురించి అని చెప్పి గాడిద మానస్కి ఇస్తున్నానని చెప్పి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. ఇంకా మనందరం వెయిట్ చేస్తున్న గుంటనక్క. గుంటనక్క ఎవరు అనుకుంటున్నాము, అందరికీ తెలిసిందే రవి అని చెప్పి. కాకపోతే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని నటరాజ్ మాస్టర్ రవి అని చెప్పారు. రవి అది చూసి ఆ ఫీలింగ్ ఏంటంటే, ఆల్రెడీ నాకు ఎలాగో తెలుసు, కాకపోతే నటరాజ్ మాస్టర్ చెప్పడం వల్ల అమ్మ కొంచెం ప్రశాంతంగా ఉందని చెప్పి లైట్ తీసుకున్నాడు. ఇంకా ఇవాళకి ఇవే కథలు. రేపటి రివ్యూలో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎక్స్ట్రా జోష్తో. దిస్ ఈజ్ మోనాహర్ స్టేట్యూన్. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్.